తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం మాచర ప్రధాన రహదారి పక్కన ఉన్న సత్యసాయి ట్రేడర్స్ ఎరువుల దుకాణం వ్యవసాయ సహకార సొసైటీలో గుర్తు తెలియని వ్యక్తులు చోరికి పాల్పడ్డారు. పురుగుల మందు దుకాణం వెనుక మార్గం నుండి కిటికీ పగలగొట్టి లోపలకు ప్రవేశించిన నిందితులు కంప్యూటర్లు, ఎల్ఈడి టీవీలను దొంగిలించారు. అలాగే సొసైటీలో ఉన్న కంప్యూటర్ను కూడా దొంగిలించారు. క్లోజ్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు, సీసీ ఫుటేజ్ దృశ్యాలను పరిశీలించారు. ఎరువుల దుకాణంలో ఎరువులు, పురుగు మందులు చోరీకి గురికాలేదని, దుకాణంలో ఎల్ఈడి టీవీ, సిపియు, కలర్ ప్రింటర్, మానిటర్, సీసీ కెమెరాలు, అదేవిధంగా సహకార సొసైటీలో కంప్యూటర్ మాత్రమే చోరీకి గురైనట్లు మండపేట సీఐ మాంగాదేవి, ఆంగర ఎస్ఐ కిషోర్ కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సత్యసాయి ట్రేడర్స్ అనే ఎరువుల షాపులో నైట్ దొంగతనం జరిగినట్టు మాకు ఉదయం రిపోర్ట్ ఇచ్చారు షాప్ ఓనర్ గారైన అలపా సత్యనారాయణ గారు. ఆ యొక్క రిపోర్టు మాకు తెలియజేయగానే వెంటనే సీన్ ఆఫ్ ఆఫెన్స్కి వెళ్ళాము. సీన్ ఆఫ్ ఆఫెన్స్లో నేరం ఎలా జరిగిందో అన్నీ పరిశీలించినాం. అలాగే సీన్ ఆఫ్ ఆఫెన్స్కి మా ఇన్స్పెక్టర్ గారు, క్లూస్ టీము రామచంద్రాపురం నుంచి, క్లూస్ టీము కాకినాడ నుంచి, క్లూస్ టీం వచ్చి కూడా ఆధారాలు సేకరించారు. ఈ యొక్క నేరాన్ని ప్రొఫెషనల్ దొంగ అయితేనే చేయగలరు. షాపుకు ఉన్న షట్టర్స్ పగలగొడతాకి ట్రై చేశారు, కానీ అవి షట్టర్లో పగలగొట్టలేక షాప్కి కుడివైపు ఉన్న కిటికీ భాగంలోకి వెళ్ళి ఆ కిటికీ యొక్క ఐరన్ గ్రిల్ రాడ్తో తొలగించి షాపులో ప్రవేశించి ఆ షాపులో మెయిన్ గల్లా ఉన్న దగ్గర కొంత సొమ్ము, అలాగే సిపియు, వాటర్, ఎల్ఈడి స్క్రీను మరియు కలర్ ప్రింటర్ ఈ దొంగిలించాడు. ఈ దొంగతనం చేసే టైంలో బయట ఉన్న సీసీ కెమెరాలను కూడా ఇతను తొలగించుకుంటూ వెళ్ళాడు. ఏదైతే సీసీ కెమెరా ఉందో ఆ ఒక్కొక్క సీసీ కెమెరాని వైర్ కట్ చేసి ఆధారాలు లేకుండా చేయడానికి ఆ సీసీ కెమెరాను తొలగించాడు. కానీ మాకు ఆ షాప్లో క్యాష్ కౌంటర్ దగ్గర సీసీ కెమెరాలో ఇతను చేసే యొక్క దొంగతనం కూడా కొంత భాగం వరకు సీసీ కెమెరా ఆధారాన్ని మేము సేకరించినాం.